విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో గౌరీనగర్లో శ్రీ భవానీ పీఠం నందు శరన్నవరాత్రులు మహోత్సవాలు పురస్కరించుకుని శృంగవరపుకోట పట్టణం నుంచి విజయవాడ వరకు కాలి నాటక భక్తులు బయలుదేరారు. గత 4 సంవత్సరాల నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి గడిచిన 3 సంవత్సరాల నుంచి కాలి నటక బయలుదేరడం మొదలుపెట్టారు. అయితే భవానీ మాల ధరించి కాలి నటక వెళ్లడం వల్ల వాళ్ల కోరిన కోరికలు తీరుతాయని ఉద్దేశంతో నడుచుకుంటూ వెళ్తున్నారు. వారిని గురు భవానీ గురునాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మాది ఎస్కోట గౌరీనగర్ గురునాయుడు భవానీ పీఠం మాది. ఆయన దగ్గర ఇంచుమించు 2002 నుంచి నేను మాలేస్తాను భవాని. ఒక 6-7 సార్లు సైకిల్ మీద వెళ్ళాను. అలాగే ఆయన అమ్మవారి ఆశీస్సులతో ఆయన ఆశీస్సులతో ఇది 3వ సారి పాదయాత్రగా మళ్ళీ నాకు నేను వెళ్ళడమే కాకుండా నాతోటి భక్తులు కూడా నా ఉత్సాహం చూసి మరొక 3 రావడానికి అయింది. ఆ యాత్ర అనేది విజయవంతంగా ఆ అమ్మ ఆశీస్సులతో వెళ్తామనేసి అనుకుంటున్నాను. గౌరీనగర్లో వెళ్తున్న శ్రీ భవానీ మాత పీఠం నందు నేటికి 35 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక దసరా ఉత్సవాల్లో మినిమం 600-700 వరకు కూడా అమ్మవారి మాలాకారాలు చేయడం జరుగుతుంది. అలాగే చండీహోమంకి అయితే 200 వరకు భవానీలు ఇక్కడ మాలలు వేసుకొని అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇరుముడి కట్టుకొని అమ్మవారి సన్నిధికి చేరుతున్నారు. అలాగే ఈ భవానీ అయితే సైకిల్ మీద ఇంచుమించు 5-6 సార్లు సైకిల్ యాత్ర చేశారు. అలాగే ఇది 3వ సారి పాదయాత్రకి ఈ భవానీ వెళ్ళడం జరుగుతుంది. విషంతో పాటు కూడా ఉత్సాహంగా మేము వస్తామని చెప్పేసి ఒక మహిళ 2 భవానీలు కూడా వీళ్ళతో వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరము ఈ యొక్క అమ్మవారి మాలలు ఇంకా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మమాలను ధరించి ఆ యొక్క అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని మేము మనస్ఫూర్తిగా వేడుకున్నాం తల్లి. జై భవానీ, జై జయ భవానీ. ఎస్కోట నుంచి విజయవాడకి 450 కిలోమీటర్లు భవాని. ప్రస్తుతానికి వీళ్ళు 1000 రోజులు బయలుదేరితే దసరా రోజుకి అక్కడికి చేరుకోవడం జరుగుతుందండి. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి తిరుగుముఖంగా మళ్ళీ మనకి 13-14 తారీఖు ఇక్కడ మళ్ళీ